స్కిన్కి కూడా మంచిది కదా, హ్యూమిడిటీ కూడా వస్తుంది. హ్యూమిడిటీకి మంచిది, ఒక గ్లాస్ లేదా వీక్లీ 3 గ్లాస్ కంపల్సరీ. హ్యూమిడిటీ కూడా వస్తుంది కదా, ఎనర్జీ లెవెల్ కూడా. హలో అండి, అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు అయితే నేను ఒక వ్లాగ్తో, చిన్న వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. చూడండి, నేనైతే పుదీనా రైస్ చేస్తున్నాను. చాలా సింపుల్గా చేస్తున్నాను, స్పైసీలెస్గా. పిల్లలు ఎట్లా అయితేనే తింటారు కదా, మీకు తెలుసు కదా మా బాబు స్పైసీగా ఉంటే తినడు అనేసి. ప్రాసెస్ చూడండి, కొద్దిగా సాజీరా, కొంచెం భుజ్వా రాకు వేసానండి, అంతే. తర్వాత నేను పుదీనాని పేస్ట్ పట్టుకున్నాను, కొద్దిగా లైట్గా వాటర్ యాడ్ చేసి. తర్వాత జీడిపప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు అలా వేసుకున్నాను. ఇంకా అదంతా దగ్గరకు అయ్యే వరకు ఉడకనివ్వాలి. ఉడకనిచ్చిన తర్వాత మనము రైస్ వేసుకోవాలి. ఈ పేస్ట్లోనే మనం సాల్ట్ వేసుకుంటున్నాం కదా, ఇంకా తర్వాత రైస్లో అవసరం లేదు, సరిపోతుంది. సింపుల్గా అండ్ ఫాస్ట్గా ఇలా పిల్లలకి మనము లంచ్ బాక్స్ కానీ లేకపోతే స్నాక్స్ టైప్ కానీ ఈ పుదీనా డైరెక్ట్గా తినని వాళ్ళకి ఇలా చేసి పెడితే పిల్లలు చాలా ఇంట్రెస్టింగ్గా మంచిగా తింటారనమాట. గ్రీన్ రైస్ అని చెప్పి తినిపించచ్చు. అలా నేను చాలా చేస్తానండి మా బాబుకి అయితే. ఏదో అది ఏ కలర్ ఉంటే అది దాన్ని అట్రాక్టివ్గా అట్లా చెప్పేసి నేను తినిపిస్తూ ఉంటాను. చూడండి, చాలా టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా పుదీనా రైస్ అయితే రెడీ అయిపోయింది. హెల్త్కి కూడా చాలా మంచిది కదా. ఈ సమ్మర్లో పుదీనా రైస్, పుదీనా మింట్ వాటర్ ఇలాంటివి చాలా మంచివి కదా, చలువ కదా బాడీకి. మీరు కూడా ట్రై చేయండి, మీకు నచ్చితే కనుక. ఓకేనా? ఇంకా స్నాక్స్ వైజ్గా ఇలా చేశానన్నమాట. ఇంకా రైస్లోకి అయితే సొరకాయ శనగపప్పు కర్రీ చేశాను. ఇంకా వీళ్ళకి యాన్యువల్ డే సెలబ్రేషన్ ఉందన్నమాట మార్చ్లో, ఇంకా ఈ మంతే అండి, మార్చ్లో ఉందన్నమాట. వీళ్ళకి డ్యాన్స్ ప్రాక్టీస్ ఉంది, అందుకోసం వాళ్ళ మేడం అంట మజ్జిగ తీసుకొచ్చుకోమందంట. ఇంకా అందుకోసం మజ్జిగ చేసా. మూత సరిగ్గుందా చూసుకో. ఎందుకు తిన్నవారా పెరుగు? ఏం తినలే. నిజంగా ఈడు పెరుగు తిన్నాడంటావా? తినలేదు, నాకు ఇచ్చినప్పుడు కూడా పెరుగు లేదు. ఆడు బాక్స్ లో కూడా లేదు. బ్యాగ్ లేవు. బాయ్ బాయ్. లాస్ట్ ఇయర్ 9వ తారీఖున, ఫిబ్రవరి 9వ తారీఖున చేసిన ప్రహారీ కూడా. జిమ్కి పోయేసి వచ్చి క్యారెట్ జ్యూస్ కావాలని అడిగితే నాకేమో చేయరాదు. ఇప్పుడు మా ఆయన్నే చేస్తుండే, ఇద్దరం కలిసి చేస్తున్నాము. ప్రీతి జోడక్ మిక్సీలో ఎట్లా చేస్తామో చూడండి. వీడియోలో నన్ను యాడ్ చేస్తున్నా అంటారు, తప్పేముంది కదా, రానప్పుడు నేర్చుకోవాలి. ఇది అవసరం లేదా? జీలకర్ర వేద్దాం. జీలకర్ర పౌడర్ వేసుకోవాలి కానీ ఇక పౌడర్ లేదా అని ఇక డైరెక్ట్ వేస్తున్నాం మేము. ఇది ఒక విషయం చెప్పాలా, ఇంతకుముందు నేను జ్యూస్ చేయడానికి ప్రయోగించి పైనాపిల్, ఇది మొత్తం అగో క్యాప్ ఆడుంది, ఇరుక్కుపోయింది, తిడతామని చెప్పలేదు. అంతేనా? మరి ఫిక్స్ చేయవా ఇటు సైడ్? ఇప్పుడే దానికోసం ఉంచి పెట్టి వాటర్ యాడ్ చేసుకోవాలా దాంట్లో? సగం వరకు చిన్న పీసెస్ చేసుకుని తర్వాత చేసుకోవాలంట. ఎన్నో చూసినావు అంతే.
కొంచెం సాల్ట్, అల్లం ముక్కలు, ఇంకేంది ఫిల్టర్తో అయితే లేట్ అవుతుంది, కొంచెం డ్రాప్ డ్రాప్ పడుతుందని ఇట్లా చేసినాం అంతేనా. మీకు నచ్చితే దాంట్లో తేనె కూడా వేసుకోవచ్చు, హనీ హనీ, జీలకర్ర, కొద్దిగా సాల్ట్, కొద్దిగా షుగర్. సాల్ట్ కూడా ఏమన్నా కదా. డైరెక్ట్ తినమంటే తినరు, తినదు కదా వాత్సల్య, ఇటు తింటాడు. కానీ ఇప్పుడు సమ్మర్ వస్తుంది, సమ్మర్లో అయినా ఎప్పుడైనా క్యారెట్ జ్యూస్ మంచి తింటే ఏం బెనిఫిట్స్ ఏముంటాయి చెప్పే. స్కిన్కి కూడా మంచిది కదా, చాలా స్కిన్కి మంచిది, ఇమ్యూనిటీ కూడా వస్తుంది, అన్నిటికీ మంచిది. డైలీ ఒక గ్లాస్ లేదా వీక్లీ 3 గ్లాస్ కంపల్సరీ, ఇమ్యూనిటీ కూడా వస్తుంది కదా, ఎనర్జీ లెవెల్ కూడా పెరుగుతుంది. కాయలో 5 కాయలు తీసుకున్నాము, దాని నిండా వచ్చింది జ్యూస్, 2 గ్లాసులు అవుతుంది ఏమో, 1 గ్లాస్ అవుతుందా, 2 గ్లాసులు వచ్చింది. 2 గ్లాసెస్ పండగ చేసుకోండి, కాల్ చేసుకుంటాం మన ఇద్దరం చేసుకోవద్దాం, ట్రై చేద్దాం. షుగర్ సరిపోయింది చూడు, కారంగా ఉంది అల్లం వేసినందుకు, కారం ఎందుకు ఉంటుంది, కళ్ళం బగరుంటుంది. ఏం చేస్తున్నావు నాన్న? హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నావా? చూపి ఎట్లా రాసినావు హ్యాండ్ రైటింగ్ చూద్దాము. ఇక్కడ ఒక మిస్టేక్ వచ్చిందని నేర్చుకో. ఈ పెన్ కొనిపించుకుంటావు డాడీతో?